మనలో చాలా మంది టీ తాగే అలవాటు ఉంటుంది, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే మరి టీ మంచిదా, కాఫీ మంచిదా? టీలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెదడు కార్యకలాపాలు ప్రేరేపించబడతాయి. జ్ఞాపక శక్తికి సహాయపడుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని, మంచి కంటి చూపును ప్రోత్సహిస్తుంది. అసలు టీ తాగినా కాఫీ తాగినా తప్పేమీ లేదు. కాఫీలో కెఫిన్ అనే రసాయనం ఉంటుంది. కెఫిన్ మెదడు కార్యకలాపాలను ఉత్తేజపరిచి అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. టీలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జ్ఞాపక శక్తికి సహాయపడుతుంది. చర్మ క్యాన్సర్, కిడ్నీలో స్టోన్స్ మొదలైన వాటిని నివారిస్తుంది. అధిక స్థాయిలో కెఫిన్ కాఫీలో ఉండేది ఒత్తిడికి దారితీస్తుంది. గర్భధారణ సమయంలో టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల పుట్టబోయే బిడ్డపై ప్రభావం పడుతుంది. కిడ్నీ సమస్య, నిద్రలేమి అభివృద్ధి చెందుతుంది. సరైన నిద్ర లేకపోవడం మరుసటి రోజు కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. తలనొప్పి తరచుగా వస్తుంది, చిరాకు అనిపిస్తుంది. టీలో టానిక్ అనే ప్రయోజనకరమైన రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. ఒక రోజులో గరిష్టంగా 2 కప్పుల టీకి మించి తాగకూడదు. గ్రీన్ టీ, లెమన్ టీ, హెర్బల్ టీ ఇలాంటివి మంచివి. పాలు కలిపిన టీలో 2 కప్పులకి మించి మాత్రం రోజులో తాగకుండా చూసుకోండి. అసలు టీయే కాదు, 2 కప్పుల కంటే కాఫీ కూడా ఎక్కువ తాగకూడదు. హై బీపీ, సైలెంట్ అటాక్ అనేవి హఠాత్తుగా వచ్చే ప్రమాదం 2కు మించి తాగితే ఉంటుంది. కాబట్టి మనం ఎంత తక్కువ టీ, కాఫీ తాగితేనే అంత మంచిది. ఎక్కువ టీ, కాఫీలకి అలవాటు పడకండి. ఇటీవల వివిధ పరిశోధనలు టీ, కాఫీలలో అసలు పాలు కలపకుండా డికాషన్ తాగితేనే మంచిది అని చెబుతున్నాయి. పాలల్లో ఉండే అదనపు క్యాలరీలు టీ, కాఫీల్లో కలిసిపోతాయి. పాలల్లో ప్రోటీన్, కాఫీలో కెఫిన్తో కలిసినప్పుడు కూడా ఇదే సమస్య రావచ్చు. అందుకే ఎక్కువ శాతం పాలు కలపని టీ, కాఫీలు తాగాలి.